నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను రాజకీయ గెలుపుకై నేతల ప్రసంగాలు, ఒకే రోజు తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ల సభలు. బీజేపీ గూటికి కాంగ్రెస్ నేత సోదరుడు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు. కేవీపీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, అరెస్ట్ వారెంట్ కై కోర్టుకు సిఐడి లేఖ. పెళ్లిపీటలెక్కిన హీరో రాజా, సెయింట్ చర్చ్ లో ఘనంగా వివాహం. ప్రధాని మన్మోహన్ సింగ్ సోదరుడు దల్జీత్ సింగ్ కోహ్లీ బీజేపీలో చేరారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు స్పందిస్తూ దల్జీత్ నిర్ణయంపై తాము చాలా బాధతో ఉన్నట్లు తెలిపారు. భారత్ వృద్ధి చెందేందుకు కృషి చేసిన మన్మోహన్ చాలా నిజాయితీ పరుడని, అందుకు చాలా గర్వంగా ఉందని మనవడు రణ్దీప్ సింగ్ పేర్కొన్నారు. మేరే బడే భాయ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ జో కి ఇత్ని హయాత్ ఈ షరీఫ్ ఔర్ ఇమాందార్ ఇన్సాన్ హై ఔర్ జిన్హోనే 10 సాల్ దేశ్ కి నిష్ఠావాన్ బన్ కే సేవా కీ హై. उनके लिए मैं यही इतने कह सकता हूँ, वो जो करना चाहते थे वो उनकी पार्टी की वजह से या उनके अलायंस की वजह से नहीं हो पाया. और आई होप मोदी साहब आएंगे तो जो उनके बचे काम है वो करेंगे और इंडिया और పంజాబ్ కి బెటర్మెంట్ కే లియే. నల్గొండ జిల్లా దేవరకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దివ్యా నాయక్ కుమార్తె హారిక ఆచూకీ లభ్యమైంది. హారిక నుండి వివరాలు సేకరించిన మీర్పేట్ పోలీసులు బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. 2 రోజుల క్రితం హారిక అదృశ్యం కావడంతో దివ్యా నాయక్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎన్నికల ప్రచార నిమిత్తం ఈరోజు తెలంగాణకు రానున్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి మోత్కూరు రోడ్లోని కోనూరు శివారులో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ సభ సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రానికి రావడం ఇదే ప్రథమం. లో ఇదే వేదికపై నుంచి తెలంగాణ ఇస్తామని చెప్పి ప్రకటించిన శ్రీమతి సోనియా గాంధీ గారి నిర్ణయం మేరకు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు ఈరోజు దాన్ని సాధించి అన్ని అడ్డంకులు తొలగిపోయి జూన్ 2న అపాయింటెడ్ డేగా నిర్ణయించి వస్తున్న ప్రధానమంత్రి గారికి పెద్ద ఎత్తున పాల్గొని మనం వారి రుణం తీర్చుకునే విధంగా
నల్గొండ జిల్లానే కాదు చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి స్వచ్ఛందంగా రావాలని కోరుతున్నాం. చాలా కాలంగా ఎదురు చూస్తున్న కోరిక నెరవేర్చినందుకు నిజంగా మంచి పరిణామం. మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం, బ్రహ్మాండంగా ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది. దాదాపు 300,000 మంది భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు నల్గొండ జిల్లాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా జన సమీకరణ చేస్తున్నాము. ఈ తెలంగాణలోనే ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రామ్స్లో అన్నిటికంటే పెద్ద బహిరంగ సభ. తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాను. బీజేపీ అగ్ర నాయకురాలు లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ ఈరోజు తెలంగాణలోని పలు సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా సాయంత్రం 4:05 నల్గొండ జిల్లా చోటుపల్లి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. అనంతరం వరంగల్ జిల్లా జనక, మెదక్ జిల్లా నర్సాపూర్, హైదరాబాద్లోని జుమేరాత్ బజార్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు షర్ట్